నేతల లోగుట్లు పార్టీల లోగుట్లు లోపాయికారి ఒప్పందాలు ఎన్నికల్లో విజయం వెనుకున్న రహస్యాలు ఓటమి వెనుకున్న అసలు కారణాలు రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు పార్టీ శ్రేణుల మనసులో మాట ఆఫ్ ది రికార్డ్ గా నేతలు ఏమంటున్నారు ఇన్సైడ్ స్టోరీలేంటి ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల లోతుపాత్రను మీకు అందించే ఐ న్యూస్ స్పెషల్ బులెటిన్ లోగుట్టుకు స్వాగతం వెంకటగిరి నియోజకవర్గం ఆనంకు దాదాపు దూరం అయిపోయినట్లేనా మరి ఆనం తిరిగి ఆ సొంత నియోజకవర్గం ఆత్మకూరు వైపు అడుగులేస్తున్నారా ఆనం రాక కోసం ఆత్మకూరు ప్రజలు ఎదురు చూస్తున్నారా ఆనం ఆత్మకూరుకు వస్తాడన్న వార్త ఆత్మకూరు నేతలకు గుబులు పుట్టిస్తుందా మొదటి నుండి ఆనం కుటుంబాన్ని ఆదరిస్తున్న నియోజకవర్గం ఆత్మకూరు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆత్మకూరు నుండి పోటీ చేసిన ఆనం వెంకురెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారు ఆత్మకూరు ప్రజలు 26 ఏళ్ల తర్వాత ఆత్మకూరుకు వచ్చిన ఆనం వెంకురెడ్డి వారసుడు ఆనం రామనారాయణ రెడ్డిని సైతం ఆదరించి అక్కన చేర్చుకుని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించి మంత్రిని సైతం చేశారు ఆత్మకూరు ప్రజలు దీంతో ఆత్మకూరు అంటే ఆనం అడ్డాగా మారిందట అయితే 2019 ఎన్నికల్లో సైతం ఆనం ఆత్మకూరు నుండే పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి పార్టీ నిర్ణయానికి తలొక్కి వెంకటగిరి నియోజకవర్గానికి పయనమయ్యారు ఆనం అయితే ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలను సైతం ఆనం మార్కు పాలనతో తన అభిమానులుగా మార్చుకోగలిగారు తాజా పరిణామాలతో ఆనం ఇప్పుడు తిరిగి ఆత్మకూరు వైపు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆనం అభిమానులు అంటున్నారు అటు ఆత్మకూరు ప్రజలు సైతం ఆనం రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని టాక్ 2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నియోజకవర్గ కనీస అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో 2019లో గెలుపు అసాధ్యం అనుకున్న తరుణంలో 2019లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలుపును తన భుజాల మీదకు ఎత్తుకుని గెలిపించిన వ్యక్తి ఆనం అయితే ఆయన మరణానంతరం ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆత్మకూరుకు ఆనం వస్తే వైసీపీ అభ్యర్థి తట్టుకోగలరా అన్న పుకార్లు షికారు చేస్తున్నాయి ఆనం ఆదేశాలతో నాడు మేకపాటి కుటుంబానికి అండగా నిలిచిన ఆనం ఫాలోవర్స్ ఇప్పుడు వైసీపీలోని ఎక్కువ మంది క్యాడర్ ఆనం కోసం ఎదురు చూస్తున్నారట 2024లో ఆత్మకూరులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ఇప్పటికే ఆత్మకూరులో మొదలైంది దీంతో ఆత్మకూరులో నువ్వా నేనా అంటున్న ఆనం అనుచరులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిపోతుందని సమాచారం ఈ నేపథ్యంలో ఆనం ఆత్మకూరులో అడుగు పెడితే వైసీపీకి తీరని నష్టమన్న అంచనాలు సైతం విశ్లేషకుల నుంచి వెలువెత్తుతున్నాయి దీంతో ఆయన గనక ఆత్మకూరులో పోటీకి దిగితే పార్టీతో సంబంధం లేకుండా గెలుపు తథ్యమని తెలుస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ నిర్ణయం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారుతోంది రెండు 2024 ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అంత సునాయాసం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాష్ట్రంలో పరిస్థితి ఆ విధంగా ఉంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీకి 2024 ఎన్నికలు కత్తి మీద సాము వంటిదేనంటున్నారు ఆత్మకూరు ప్రజలు ఆనం వెంకటగిరి నుండి ఆత్మకూరు వైపు అడుగులేస్తే మేకపాటి కోట బద్దలు కావడం ఖాయమంటున్నారు ఆత్మకూరు ఓటర్లు ఆత్మకూరు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి క్యాడర్ను సైతం పేరుతో పిలిచి ఆనంకు అంత బలీయమైన తత్సంబంధాలు ఆత్మకూరుతో ఉన్నాయి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఆ స్థాయిలో ఈ నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేలు లేదంటున్నారు పార్టీలకు అతీతంగా ఆత్మకూరు రాజకీయ నాయకులు గత ఎన్నికల్లో వెంకటగిరిలో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆనంను వైసీపీ అధిష్టానం పొమ్మనలేక పొగపడుతోంది దీంతో ఆయన తన అనుచర వర్గంతో మేధావులతో చర్చించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల వెంకటగిరి నియోజకవర్గానికి ఆనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరో ఇన్ఛార్జిని నియమించారు ఎమ్మెల్యే ఉండగా ఏ నియోజకవర్గానికి మరో ఇన్ఛార్జిని నియమించిన దాఖలాలు ఎక్కడా లేవు దీంతో ఆగ్రహించిన ఆనం బహిరంగంగానే వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రజల్లో వైసీపీ చులకనగా తయారైందని అభివృద్ధి ఎక్కడా కనిపించలేదన్నది ఆయన ఆరోపణ అయితే ముంచుకొస్తున్న ముప్పుల 2024 ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ కోణంలో ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వేడితే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇదే ఇప్పుడు ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యేకు గుబులు పుట్టిస్తోంది ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం ఏ పార్టీ నుండి పోటీ చేసినా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడని ప్రతి ఒక్కరూ చెబుతుండడమే దీనికి కారణమని టాక్ ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి ఏ విధంగానూ పోటీ ఇవ్వలేడన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం గత ఎన్నికల్లో సైతం ఆనం మద్దతు పలకడం వల్లే గెలుపు సులువైందన్న వాదన సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం ఈ తరుణంలో ఆనంకు తిరుగులేదని అంచనాలు వెలువెత్తుతున్నాయి అయితే ఆనం నిర్ణయమే కీలకం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఆయన ఏం చెబుతారోనని ఎదురుచూస్తున్నాయి కొత్త రాజకీయాలకు వచ్చిన మేకపాటి తన సొంత నిర్ణయాలతో రాజకీయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్న ఓ ప్రత్యేక అధికారి కరసనల్లో వారి ఇష్టానుసారంగా ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తున్నాయన్నది నిర్వివాద అంశం. ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, విక్రమరెడ్డి నిర్ణయాలు లేవని చర్చించుకుంటున్నారు. ఈ కోణంలో నియోజకవర్గంలో అనేక పరిణామాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. మేకపాటి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట, మర్రిపాడు, సంఘం తదితర మండలాల్లో తీవ్రమైన వ్యతిరేక నాయకుల్లో ఉన్నట్టు ఆ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చిన విషయం ఇటీవలే నియోజకవర్గంలో జరుగుతున్న చర్చనీయాంశంగా తెలుస్తోంది. దీంతో వైసీపీ నియోజకవర్గంలో అంతర్గత కుంభలాటలు ఉన్నాయని జగమెరిగిన సత్యం. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో అడుగు పెడితే బలమైన వర్గాలు ఆయన పంచకు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే వైసీపీ గెలుపు ప్రశ్నార్థకమేనని, ఆనం గెలుపు సునాయాసంగా ఉంటుందని రచ్చబండల వద్ద చర్చించుకుంటున్నారట. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు. ఆనం ఆత్మకూరుకు వస్తే పూర్వ వైభవం వస్తుందనే నమ్మకంతో ఆత్మకూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఆనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రజల అభిమానాన్ని గౌరవించి ఆత్మకూరులో అడుగు పెడతారో, లేక మరేదైనా నిర్ణయం ప్రజల ముందు ఉంచుతారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన వైసీపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు $100 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఆయన నిర్ణయం ఏదైనా గెలుపు పక్క అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాటగా అంచనాలు వెలువెత్తుతున్నాయి. దీంతో ఆయన ఆత్మకూరులో ఎప్పుడు కాలు పెడతారోనని ఆయన అనుచరులు ఎదురుచూపులు చూస్తున్నారు. అసలే ముందస్తు టాక్ వేళ ఆనం నిర్ణయం ఏమై ఉంటుందన్న ఆసక్తి నియోజకవర్గంలోనే కాక యావత్ జిల్లా వ్యాప్తంగానూ నెలకొంది. దీంతో ఆనం దారిటు అన్నది అటు వెంకటగిరి, ఇటు ఆత్మకూరు ఓటర్లలో ప్రశ్నగా మారింది. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఆనం అభిప్రాయంపైనే అందరికీ ఆసక్తి రేగుతోంది. మరి ఆనం అడుగు ఎటువైపు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.